శుక్లాంబరధరం విష్ణు శశిపర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో దుర్గాప్రసాద్ అనే పేరును మనం విశ్లేషణ చేద్దాం. మరి దుర్గాప్రసాద్ అనే పేరు ఎన్ని అక్షరాల పేరు అండి? 11 అక్షరాల పేరు. ఈ 11 అనేది రెండు రవి సంఖ్యల కలయికే ఈ యొక్క చంద్రుడు అనేది కూడా మనకు చెప్పవచ్చు. దుర్గాప్రసాద్ 11 అక్షరాల పేరు. మరి పైథాగరస్ పద్ధతిలో 47, చాల్దియన్ అనే పద్ధతిలో 35 నెంబర్ వస్తుంది. మరి దుర్గాప్రసాద్ అనేవారు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? మరి 35 47 ఈ కాంబినేషన్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? 35 నెంబర్ అనేది కూడా ఇది 5 3 8. ఈ 8 అనేది శనికి సంబంధించిన సంఖ్యనండి. ఈ శనికి సంబంధించిన సంఖ్యలో మరియు చంద్రుడికి సంబంధించిన సంఖ్య ఉంది కాబట్టి ఇక్కడ 8/2 కాంబినేషన్ కాబట్టి మీకు చాలా చాలా సమస్యలు వస్తాయండి. ఎట్లా అంటే మీకు ఎప్పుడైనా కూడా వీళ్ళకు చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలా పర్ఫెక్ట్ అంచనా వేయగలుగుతారు మనుషులను, కానీ వీళ్ళకు అన్నీ కూడా అవకాశాలన్నీ చేసారి దగ్గరకు వచ్చి దూరం పోతుంటాయి. కష్టపడతారు కానీ వీళ్ళ ఫ్రెండ్సే కానీ వీళ్ళ కొలీగ్సే కానీ చాలా గొప్ప గొప్ప రూట్లలో సెట్ అయ్యి మంచి మంచి పొజిషన్లో ఉంటారు, కానీ వీళ్ళు ఒకే స్థాయిలో వచ్చిన సంపాదన సరిపోకుండా నష్టపోతూ జీవితాన్నంతా కాలక్షేపం చేసినట్టుగా మాదిరిగా ఉంటుంది. అంటే చాలామంది కోట్లు సంపాదిస్తుంటారు వీళ్ళ కొలీగ్స్ కనుక చూసినట్టుగా, కోట్ల రూపాయలు సంపాదించి పక్కన పడిస్తుంటారు, నంబర్ వన్ స్థానాలలో వెళ్ళిపోతుంటారు. కానీ వీళ్ళ విషయం లేదంటే అమ్మబోతే అడిగి కొనబోతే కొరువు అన్నట్టు జీవితం అంతా కూడా ఎదురు చూపే. ఏదైనా వస్తువు కొన్నారనుకోండి ఎక్కువ పెట్టుకుంటారు, ఒక వస్తువుని అమ్ముతారు మొత్తం లాస్ కమ్మేస్తారు. అదేవిధంగా వీళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ కూడా దూరం అయిపోతారు. వీళ్ళకు ఎవరైతే కావాల్సిన వాళ్ళు దూరం చేసుకుంటారు, అంటే దూరం వాళ్ళే ఇతన్ని దూరం చేస్తారు. ఎందుకంటే ఇతను పడిపడి వాళ్ళు కావాలని వీళ్ళు కోరుకుంటే వాళ్ళు వద్దని మాత్రం వీళ్ళను ఇతన్ని పక్కన పెట్టేస్తారు. జీవితంలో కూడా అందరూ శత్రువులుగా మారుతారు, చుట్టూ సమాజం అంతా కూడా. ఏదైనా మంచి పని చేసినా కూడా దాన్ని స్వాగతించరు, వాళ్ళని వక్రీకరిస్తారు. డబ్బు ఇతనిదే ఖర్చు అయిపోతుంది, ఇతని మాటే పోతుంది, ఇతని కష్టమిష్టమ వృధా అయిపోతుంది, కానీ లాస్ట్ మిగిలేది శూన్యం. మరి దీనికి ప్రధాన కారణం ఏంటండి? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కూడా ఈయనకు సరైన క్రమ పద్ధతిలో రావు. అన్నదమ్ములు ఉన్నారనుకోండి, తమ్ముడు అన్నను అతడిగా అతగాడికి ఆస్తులు ఎక్కువగా పోతాయి, కానీ ఇతనికి ఒక గుర్తింపు అనేది వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వరు. ఎప్పుడు కూడా ఇతని విషయంలో, దుర్గాప్రసాద్ అనే పేరు పెట్టుకున్న విషయంలో ఎప్పుడు కూడా అయితే పెద్దవాళ్ళకు సపోర్టు ఉండదు, తర్వాత చిన్నవాళ్ళకు సపోర్ట్ ఎక్కువగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుండి కూడా. మరి ఈ పేరు సమస్యలు ఎట్లా అంటే ఒక నరకకూపంలో ఉన్నట్టుగా ఉంటుంది. దీంట్లో తప్పకుండా మీరు పేరు కరెక్షన్ చేసుకోవాలండి, దీనికి ఎటువంటి సందేహం లేదు. మరి ఈ దుర్గాప్రసాద్ అనే పేరు ఎవరు పెట్టుకుంటారు? ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు మీనరాశి వాళ్ళు ఈ పేరు పెట్టుకుంటారు. మరి ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి శనిదేవుడు, శని భగవానుడు. మరి మీరు తప్పకుండా మీరు ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, తిరుమల తిరుమల దేవస్థానం కానీ, చిలుకూరు బాలాజీ టెంపుల్ కానీ వెళ్ళి మీరు నమస్కరించుకొని మీలో ఉన్నటువంటి సమస్యలను ఆ స్వామివారికి విన్నవించుకున్నట్టయితే తప్పకుండా మీకు మేలు చేస్తారు. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకోవాలి. ఇది మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇప్పటికే ఒకవేళ కనుక ఈ వీడియో చూసినట్టయితే మీరు తప్పకుండా మీ యొక్క సంఖ్యాబలాన్ని మార్చుకోండి, లేదంటే మీకు టైం గడుస్తుంది, అన్నీ అయిపోతున్నాయి, అన్ని విధాలు మీకు నష్టాలే వాటింటున్నాయి, ప్రతి దినదినము గండంగా మారుతుంది, రుణ బాధలు పెరిగిపోతాయి, అనవసరపు ఇల్లు కొనుక్కోవడం, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, దాంట్లో లాస్ అయిపోవడం, తర్వాత డబ్బులు అప్పుగా తీసుకురావడం, అవి కట్టలేకుండా పోవడం, ఉన్న ఇల్లు అమ్ముకోవడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 35 సంఖ్యాబలం అంతా మంచిది కాదు, దీనివల్ల నష్టాలు ఎక్కువ జరుగుతాయి, లాభాల కంటే నష్టాలే 99% జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క బర్త్ నెంబర్, డెస్ట్ నెంబర్ ప్రకారం మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోండి. చాలా చాలా అదృష్టవంతులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.